సిటికగాడికి ఇచ్చిన నాయకులు, చేసే పని చేసిన ఓటర్లు. ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక. ఏఐటీయూసీ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ నాయకులతో అదనపు కలెక్టర్ చర్చలు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి హామీతో సమ్మె విరమిస్తున్నట్టు నాయకుల ప్రకటన. తుర్గల మద్దిగుండలో రక్తదాన శిబిరం. పేదలకు సేవ చేయడంలో ఫ్రెండ్స్ ఫౌండేషన్ ముందుంటుందని నిర్వాహకుల వెల్లడి. జిల్లాలో 11వ రోజుకు చేరిన మధ్యాహ్న భోజన వర్కర్ల సమ్మె. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి. నత్తనడకన సాగుతున్న కూనారం రోడ్డు పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని విజ్ఞప్తి. మూడో దశ కరోనాపై నిపుణుల హెచ్చరికలు. చిన్న పిల్లలను పీడిస్తుందని తల్లిదండ్రుల ఆందోళన. పెద్దపల్లి మండలంలోని గ్రామాల్లో 7వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా లక్ష్యం మేరకు మొక్కలు నాటాము. ఈజీఎస్ అధికారుల వెల్లడి.